మన తండ్రి అయిన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండియు కృపయు సమాధానము మీకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానంలో ముందుకు సాగుదాం. ప్రార్థన. దయగల తండ్రి, కృప కలిగినటువంటి దేవ, త్రిత్వ కాలపు 21వ పరిశుద్ధ ఆరాధన ఇదిగో మా నాయన, వాక్యమును ధ్యానించే చక్కని అవకాశము మీరు మాకు దయచేసినందుకు వందనాలు. ఇదిగో మా నాయన, ఇన్ని నాళ్ళు మీరు కాపాడినందుకు, పోషించినందుకు, సంరక్షించినందుకు, సమస్తమును కూడా సమకూరుస్తూ ఇంతవరకు సజీవులుగా అనేకుల కంటే శ్రేష్ఠులుగా తీర్చిదిద్ది ఈ స్థితిలో ఉంచినందుకు ప్రత్యేకమైన స్థుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం దేవా. కొద్ది నిమిషములు త్రిత్వకాలపు 21వ పరిశుద్ధ ఆరాధనకు సంబంధించినటువంటి లేఖనాలు ఇదిగో మరైనా ఆధారంగా ధ్యానాన్ని కొనసాగించుచుండగా ధ్యానం అంతటిపైన మీ అధ్యక్షత వహించండి. నీ సేవకుడినైన నన్ను నీ శక్తి చేత, బలము చేత, ఆత్మ చేత నింపి నీ నోటి బోరగా బలముగా వాడుకొని మీరు మహిం పొందుకొనండి. అలాగే నీ బిడలకు వినగలిగే చెవులు, గ్రహింపు చేసుకునే మనసు, ఆ ప్రకారము వాక్యానుసారముగా జీవించే సిద్ధ మనసు నీ బిడలకు దయచేయండి. తగు ప్రతిఫల దీవెనలతో తృప్తిపరచమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని సంగమ, త్రిత్వకాలపు 21వ పరిశుద్ధ ఆరాధన కొరకు ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు పత్రికా పాఠ్య భాగముగా అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసి సంఘానికి రాసినటువంటి పత్రికలో 6వ అధ్యాయము 10 నుంచి 17 వచనములు గల లేఖనము మనకి ఇవ్వడం జరిగింది. పరిశుద్ధ సువార్త పాఠముగా యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వచనాలు గల లేఖనము మనకి ఇవ్వడం జరిగింది. ఈ రెండు లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని క్రైస్తవుని పోరాటము అనే ఒక చక్కని అంశమును ఏర్పాటు చేసుకొని ధ్యానాన్ని కొనసాగించాలని ఆశపడుచున్నాను. నేడు మనము 503వ సంవత్సరపు రిఫర్మేషన్ డే ఆ మహోత్సవాలు జరిపించుకుంటున్నాం. వాస్తవంగా ఆంధ్ర సువార్తిగా లోదరన్ సంఘ ఆరాధన కార్యక్రమంలో ప్రారంభ గీతము, సంగ్రహ ప్రార్థన అనుసరించే ఆ క్రమంలో పైన రాయబడినటువంటి మతోద్ధరణ పండుగ కొరకు, దిద్దుబాటు దిన ఆదివారపు ఆరాధన కొరకు పైన రాయబడినటువంటి ఆ మాటల చొప్పున మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, అక్టోబర్ 31వ తారీఖు ముందటి వారము కానీ లేదా అక్టోబర్ 31 శనివారం కానీ వచ్చిన ఏడల ఆ తర్వాత ఆదివారమును దిద్దుబాటు ఆదివారముగా, మతోద్ధరణ పండుగ ఆదివారముగా జరిపించుకునే అవకాశము అక్కడ రాయబడి ఉన్నది. కాబట్టి అందును బట్టి 503వ సంవత్సరపు దిద్దుబాటు దినముగా మతోద్ధరణ పండుగ జరిపించుకుంటున్నటువంటి ఆంధ్ర ఎవాంజలికల్ లోదరన్ సంఘ సహవాసములో ఉంటున్నటువంటి వారందరికీ కూడా ప్రభు పేరట రిఫర్మేషన్ డే శుభాలు మరి ఒకసారి తెలియపరుస్తున్నాను. ఇస్రాయేలీల యొక్క చరిత్రలో ఇస్రాయేలీలు లేదా యూదా ప్రజలు బబులోను చెరకు అప్పగింపబడిన తర్వాత అన్య దేశముల యొక్క ఆధిపత్యములో, అధికారత్వములో వారు జీవించవలసి వచ్చినది. తిరిగి వచ్చినా సరే అన్య దేశముల యొక్క ఆధిపత్యము, అధికారత్వములోనే యూదా ఇస్రాయేల్ ప్రజలు జీవించవలసి వచ్చినది. ఆ సమయంలో ఆ అన్య దేశముల యొక్క పరిపాలనలో, వారి ఆధిపత్యంలో, అధికారత్వంలో ఈ సుంకములు, పన్నులు చెల్లించే విధానము లేదా దైవికపరమైన కొన్ని విషయాలు, దేవాలయపరమైన కొన్ని విషయాలు ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారినవి. సామాజిక పరంగా, మతపరంగా, ఈ ఆలయ మందిర పరం, దేవాలయ పరంగా కొన్ని విషయాలు దేవుని ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉన్నది. అటువంటి సమయంలో ఎజ్రా, నెహెమ్యా అనబడుతున్నటువంటి వారు ఆ అన్య దేశపు అధికారత్వమును, ఆధిపత్యమును వ్యతిరేకిస్తూ ప్రజలందరిలో ఒక చక్కని చైతన్యాన్ని తెచ్చి, ప్రజలందరిలో ఒక చక్కని నడిపింపు, సంస్కరణ కొరకు ముందుకు నడిపించారు ఎజ్రా, నెహెమ్యా అనబడుతున్నటువంటి వీరు. అది బైబిల్ గ్రంథంలో మనం చూడవచ్చు. ఆ యొక్క గ్రంథాలు చదువుతున్నప్పుడు ప్రజలందరినీ కూడా చైతన్యపరిచినటువంటి సందర్భము. నూతన నిబంధనలో కూడా
యేసు ప్రభువారు యెరూషలేమును జయముగా ప్రవేశించినప్పుడు జరిగినటువంటి ఆ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటే అప్పటి కాలపు ప్రధాన యాజకత్వముగా ఉంటున్నటువంటి అన్న కైప మామ అల్లుళ్ళు వారి ప్రధాన యాజకత్వములో ప్రజలను చాలా భారభరతమైనటువంటి జీవితానికి నడిపించారు. ఇటువంటి ప్రయాస భారముతో కూడినటువంటి జీవితం జీవిస్తున్న ప్రజలలో యేసు ప్రభువారు చైతన్యము కలుగజేశారు. ఒక గొప్ప నాయకునిగా ముందుకు నడిచారు. ప్రజలందరూ కూడా అదే భావించారు, ఈయన మాకు రాజుగా నాయకుడిగా ఉంటే బాగుండునని. అంతగా చైతన్యపరిచారు. ఈయన ఈ రీతిగా ప్రజలందరినీ కూడా ఆకట్టుకుంటున్నాడని ఆ అన్న కైప వారందరూ కూడా ముఖ్యమైన అధికారులందరూ కూడా యేసుని చంపాలని కూడా చూశారు. ఆ సందర్భమును ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆ దేవాలయం ఉండవలసినటువంటి స్వరూపము ఆ స్థితిగతులంతయు కూడా ఆ రూపమును కోల్పోయి మరి ఒక విధముగా వెళ్ళిపోతున్నప్పుడు దేవాలయము నిమిత్తము ప్రజల నిమిత్తము ఒక చక్కని పోరాట రూపంలో పోరాడేవాడిగా ముందుకు సాగాడు. పాత నిబంధనలో యజ్రా నెహేమియాలు పోరాడేవారిగా, అలాగే యేసు ప్రభువారు కూడా ఒక చక్కని పోరాటమును సల్పిన వారిగా మనకి ఒక చక్కని ఆదర్శప్రాయమైనటువంటి రోల్స్ ఇక్కడ కనబడుతున్నవి. అదే విధముగా క్రీస్తు శకము 16వ శతాబ్దములో అనగా 1517వ సంవత్సరము అక్టోబర్ 31వ తారీఖున ఆ విటెన్బర్గ్లో ఉంటున్నటువంటి దేవాలయమునకు రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు పోపు గారి యొక్క దౌర్జన్యము బలత్కారము ప్రజల మీద ఏ రీతిగా రుద్దుతున్నారో ఆయా విషయములను ఆయన క్షుణ్ణముగా పరిశీలన చేసి ప్రజల మీద ఎంత దౌర్జన్యము చేస్తున్నటువంటి ఈ అధికారులకి ఎవరు ఇటువంటి అధికారం ఇచ్చారు అని ఆలోచన చేసి ప్రజలను చైతన్యవంతులుగా చేయడానికి మార్టిన్ లూథర్ గారు నడుము కట్టుకొని ముందుకు వచ్చారు. పోపును అతని అధికారత్వంలో చేయుచున్నటువంటి ఈ బలత్కార 95 విషయములను రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు అక్టోబర్ 31, 1517వ సంవత్సరం అనగా 16వ శతాబ్దములో విటెన్బర్గ్ దేవాలయపు ప్రధాన గుమ్మమునకు ఈ 95 సూత్రములను అక్కడ పెట్టడం జరిగింది. ఈ 95 విషయాలలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉంటున్నవి. ఈ పోపుకి ప్రజలు చెల్లించవలసినటువంటి సామాజిక పన్ను విషయాల్లోనైతేనేమి, పాప క్షమాపణ పత్రముల విషయంలోనైతేనేమి, ప్రజలు ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే ఏ రీతిగా తీర్చబడాలి అనే విషయం, ఇలాంటి అనేక విషయాలు ఆయన వెలుగులోనికి తీసుకుని వచ్చి ప్రజలను చైతన్యపరిచాడు. అనేక విషయములను వెలుగులోనికి తీసుకుని వచ్చి ప్రజలను చైతన్యపరిచి ఒక ఉద్యమకారుడిగా ఒక పోరాట యోధుడిగా ఒక సంస్కరణ తేవడానికి ముందుకు సాగిపోయాడు. అందులో భాగముగా రోమాపత్రిక 1:17 ఆయన ఎంతగానో ప్రభావితుడైపోయాడు ఆ లేఖనము చదవడం ద్వారా. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే దేవుని కృప ద్వారానే, అలాగే ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే దేవుని వాక్యము ద్వారానే, లేఖన భాగాల ద్వారానే. ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడాలి అంటే తన విశ్వాసమును బట్టి అని ఇలాగా ఆయన ఒక చక్కని ఆలోచన ప్రజలలోనికి పంపించడం జరిగింది. మార్టిన్ లూథర్ గారు ప్రజలను చైతన్యపరుస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆ విషయాలను గైకొని ఆయనకు ఎంతగానో సహాయపడ్డారు, ఆయనతో పాటుగా నిలువబడ్డారు, కలిసి ఒక చక్కని ఉద్యమముగా ముందుకు సాగారు. గొప్ప సంస్కరణ అయింది. మతమును సమాజమును సంస్కరించారు అనే దిద్దుబాటు దినముగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. మార్టిన్ లూథర్ గారు 1483వ సంవత్సరంలో నవంబర్ 10వ తారీఖున ఐజ్లోబెన్ అనబడుతున్నటువంటి జర్మనీ దేశంలో ఒక ప్రాంతంలో ఆయన జన్మించారు. 1546లో ఫిబ్రవరి 18వ తారీఖున అదే ఐజ్లోబెన్ ప్రాంతము జర్మనీ దేశంలో ఆయన మరణించడం జరిగింది. అయితే ఆయన తీసుకువచ్చినటువంటి సంస్కరణ, ఈ దిద్దుబాటు నేటికి 503 సంవత్సరములుగా మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆ సందర్భముగా పాత నిబంధనలో దేవుని ప్రజలైనటువంటి యూదులు ఇస్రాయేలీలు
అన్య దేశపు ఆధిపత్యమును అధికారత్వమును ఏ రీతిగా ఎదుర్కొంటూ ముందుకు సాగారో ఎజ్రా నెహెమ్యా నాయకత్వంలో వారు ఎలాగూ పోరాడారో ఆ విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నా. అలాగే నూతన నిబంధనలో వారి యొక్క దౌర్జన్యము బలత్కారము వారిని కూడా ఏ రీతిగా యేసు ప్రభువారు మరి ఎలాగూ వారి వారితో పోరాడాడో ప్రజల్లో చైతన్యపరిచాడో అది కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే క్రమంలో క్రీస్తు శకము 16వ శతాబ్దంలో 1517వ సంవత్సరం అక్టోబర్ 31వ తారీఖున రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా ప్రజలందరినీ కూడా ఈ పోప్ తన యొక్క ఆధిపత్యములో ముందుకు సాగుతున్నటువంటి అధికార బృందం అంతటినీ కూడా ఏ రీతిగా ఎదిరించడానికి పోరాట యోధుడిగా ముందుకు వచ్చాడో ఆ విషయాలు నేను మీకు తెలియపరుస్తున్నాను. పాత నిబంధనలో ఎజ్రా నెహెమ్యా, నూతన నిబంధనలో యేసు ప్రభువారు, ప్రస్తుత మన సామాజిక పరిస్థితుల్లో 16వ శతాబ్దంలో రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు, ఇంకా ఎంతోమంది సంఘమును సమాజమును మతమును ఉద్ధరించినటువంటి అనేక మంది సంస్కర్తలు ఉంటున్నారు. వారందరినీ కూడా ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేస్తూ ఈ దినాన ఇవ్వబడినటువంటి లేఖన భాగాలను ఆధారంగా క్రైస్తవుడు పోరాడేవాడిగా ఉండాలి అని ఒక చక్కని అంశం ఏర్పాటు చేసుకుని ధ్యానాన్ని కొనసాగించాలని ఆశపడుచున్నాను. క్రైస్తవుని పోరాటం, మనం ఏదైనా ఒక ప్రాంతం ఉదాహరణకు హిమాలయ పర్వతాల దగ్గరికి వెళ్ళామనుకోండి, అందరూ కూడా ఒకే అనుభూతి కలిగి ఉండరు. ఆ పర్వతాలను చూస్తున్నప్పుడు, ఆ మంచు పర్వతాలను చూస్తున్నప్పుడు కొంతమందికి ఆనందము సంతోషము ఆహ్లాదముగా ఉండవచ్చు. అదే సమయంలో మరి ఒక వ్యక్తికి భయము అనారోగ్యము కొంచెం అనీజీగా ఫీల్ అయ్యే అనుభూతి ఉండవచ్చు. అదేవిధంగా ఒక సముద్ర ప్రయాణం చేస్తున్నప్పుడు, ఓడ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ ఓడ ప్రయాణం సముద్రంలో కొద్దిమందికి ఆహ్లాదంగా సంతోషంగా ఉంటుంది, కొద్దిమందికి భయంగా ఉంటుంది. అలాగే ఒక ఫ్లైట్ జర్నీ చేస్తున్నప్పుడు ఆ ఫ్లైట్ జర్నీ కొద్దిమందికి చాలా సంతోషంగా కంఫర్ట్గా ఉంటుంది, కొద్దిమంది చాలా భయంగా ఉంటూ ఉంటారు. అంటే ఒకే ప్రాంతము ఒకే సంఘటన అందరూ కూడా ఒకే విధముగా ఫీల్ అవ్వరు, అందరి యొక్క అనుభూతి ఒకే విధముగా ఉండదు. ఒక సంఘటన ఎడల ఒక ప్రాంతం ఎడల మనుషులందరూ కూడా ఏకాభిప్రాయము ఏక అనుభూతి ఉండదు, కానీ వివిధ అనుభూతి అభిప్రాయాలు ఉంటాయని నేను మీకు తెలియపరచడానికి ఈ మాటలు మాట్లాడాను. అదే రీతిగా ఈ లోకంలో జీవిస్తున్న మనుషులందరికీ కూడా ఈ లోకము ఒకే విధమైన అనుభూతిని ఇవ్వదు. ఈ లోకము కొద్దిమంది వ్యక్తులకి ఆనందాన్ని ఇవ్వచ్చు, సంతోషాన్ని ఇవ్వచ్చు, సంతృప్తిని ఇవ్వచ్చు, ఒక ఆహ్లాదకరమైన అనుభూతిని ఇవ్వచ్చు. కొద్దిమందికే, అందరికీ ఇవ్వదు ఈ లోకం. అలాగే కొద్దిమందికి ఈ లోకము ఇచ్చే జీవితము లేదా అనుభూతి ఎలా ఉంటుందంటే దుఃఖముగా భారముగా ప్రయాసగా ఈ రీతిగా ఉంటూ ఉంటుంది. అలాగే ఇదే లోకము ఒక క్రైస్తవునికి ఎటువంటి అనుభూతిని ఇస్తుంది అంటే ఇదే లోకము ఒక క్రైస్తవుడు చూసినప్పుడు ఈ లోకము చీకటి లోకముగా అజ్ఞాన లోకముగా అపవిత్రమైన లోకముగా అవినీతితో దౌర్జన్యముతో బలత్కారముతో నిండినటువంటి లోకముగా ఈ లోకము అట్టి అనుభూతిని ఇస్తూ ఉంటా ఉంటుంది. ఈ విషయాల్ని మనము మనసులో పెట్టుకొని ఈ దినం ఇవ్వబడినటువంటి లేఖన భాగాలను ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ముందుగా పత్రికా పాఠ్య భాగము అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీ సంఘానికి రాసినటువంటి పత్రికను జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీ సంఘమును గురించినటువంటి పరిచయ మాటలు గత 2 వారాల నుండి మనం వింటున్నాం. ఈ పత్రికను పౌలు భక్తుడు రాశాడు. రోమాచరలో ఉంటూ, ఆ రోమాచరలో ఉన్నప్పుడు సుమారుగా 4 పత్రికలు రాశాడు. ఆ 4 పత్రికల్లో ఇది ఒకటి. సమయము క్రీస్తు శకము 60వ సంవత్సరం నుండి 62వ సంవత్సరపు ఆ మధ్యకాలంలో ఈ యొక్క పత్రిక రాయడం జరిగింది. ఆయన మాట్లాడుతున్నటువంటి లేకపోతే వాడినటువంటి పదాలను చూస్తే ఈయన ఎక్కడ ఉంటున్నాడు, చెరలో ఉంటున్నాడు. ఆ చెరలో ఉంటున్నప్పుడు ఆ చెరలో కూర్చొని లేకపోతే పండుకొని ఆ బయట సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు ఆ చెర కాపలా కాయుచున్నటువంటి సైనికులు, వారి వస్త్రాలు, వారు ధరించినటువంటి ఆభరణాలు, ఒక సైనికుడు ఏమైతే ధరిస్తాడో వాటన్నిటినీ కూడా మరి చాలా కాలము చెరసాల్లో ఉన్నాడు కాబట్టి ఆ చెరలో ఉన్నప్పుడు ఇంకా అవే చూడవలసినటువంటి గత్యంతరము కాబట్టి అవే చూస్తున్నప్పుడు వాటినే మనసులో పెట్టుకుని ఒక సైనికుడు ధరించినటువంటి ఆభరణ వస్త్రములను
మనసులో పెట్టుకొని ఈ ఒక క్రైస్తవుడు కూడా ఒక సైనికుడు అని ఒక విషయాన్ని వెలుగులోనికి తీసుకొని వచ్చి ఈ లేఖలో మనకి రాస్తా ఉంటాడు ఎఫెసి పత్రికకు క్రైస్తవుడు ఒక సైనికుడిగా ఆయన చూడగలిగాడు పౌలు భక్తుడు ఆ చర్యలో ఉన్నప్పుడు ఒక సైనికుడు యుద్ధంలో ఏ రీతిగా అయితే ముందుకు సాగుతున్నప్పుడు ఏమేమి ధరించుకోవాలి యుద్ధంలో ఏ రీతిగా ముందుకు సాగాలి పోరాడేవాడిగా ఉండాలి అని తలంచుకుంటూ క్రైస్తవుడు కూడా జీవిస్తున్నటువంటి ఈ జీవితము ఈ లోకము కూడా యుద్ధ వాతావరణము యుద్ధ భూమి వంటిదే క్రైస్తవుడు కూడా ఒక సైనికుడే అని ఒక ఆలోచన చేసుకొని తన యొక్క తలంపును మన ముందు ఉంచడం జరిగింది క్రైస్తవులందరూ కూడా సైనికుల వలె జీవించాలని ఒక మాట తెలియపరుస్తున్నాడు నిజమే ముందుగా ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం యుద్ధము అనగా పూర్వపు యుద్ధాలకు ఇప్పటికాలపు యుద్ధాలకు చాలా వ్యత్యాసం ఉన్నది పూర్వకాలపు యుద్ధాలు ఒక నీతి ఒక ధర్మము ఒక న్యాయబద్ధముగా జరిగేవి ఇప్పుడు ధర్మము లేదు నీతి లేదు న్యాయము లేదు చాలా వరకు యుద్ధ స్వరూపము మారిపోయింది పూర్వము యుద్ధాలు జరిగేటప్పుడు సూర్యుడు ఉదయించినప్పుడు యుద్ధము ప్రారంభమయ్యేది సూర్యుడు అస్తమించే సమయానికి యుద్ధమును ముగించేవారు సూర్యకాంతి ఉన్నప్పుడు వెలుతురు ఉన్నప్పుడే యుద్ధము సాగేది చీకటిలో యుద్ధము అనేది జరిగేది కాదు ఇది ఒక విషయం రెండోది యుద్ధము ప్రారంభించాలి అంటే యుద్ధ సంకేతము ఒక బోర ఓదవలసి ఉన్నది యుద్ధాన్ని ముగించాలి అన్న ఒక సంకేతము బోర ఓదవలసి ఉన్నది అలాగే మూడోది యుద్ధములు చేసేవారు వారి వారి రాజ్యాల నియమం ప్రకారము వేరు వేరు వస్త్రాలు ధరించి వారిగా ఈ రీతిగా వస్త్రాలలో అలాగే యుద్ధ ప్రారంభ ముగింపులో ఒక సంకేతము సూర్యుడు ఉదయించి అస్తమించి ఈ మధ్యలో యుద్ధము ఇలాంటివి కొన్ని ఉండేవి పూర్వము వెన్నుపోటు యుద్ధము కానీ మోసముతో యుద్ధము కానీ అవినీతి అన్యాయము అధర్మము యుద్ధము కానీ ఇలాంటివి ఉండేవి కాదు కానీ నేడు చూస్తున్నటువంటి యుద్ధాలు ఇవేమీ ఉండవు సూర్యుడు అస్తమించినను అస్తమించకపోయినా అది వెలుగ అది పగలైనా రాత్రి అయినా యుద్ధం జరుగుతూ ఉంటుంది అలాగే ఒక సంకేతం ఏమీ ఉండదు దొంగ దారులలో వచ్చి యుద్ధం చేస్తూ ఉంటారు అలాగే వేసుకునే వస్త్రాలలో కూడా మన సైనికుల యొక్క వస్త్రాలలోనే శత్రువు మన దానిలోనికి వచ్చి మన వారిని అటాక్ చేస్తూ ఉంటా ఉంటాడు చెట్లను మొక్కలను గుట్టలను పోలినటువంటి వస్త్రాలలో ముందుకు వచ్చి ఆ విరోధులను శత్రువులతో తలపడుతూ ఉంటా ఉంటారు ఇది ఇప్పటి కాలపు యుద్ధ వైఖరి అప్పటికి యుద్ధాలకు పూర్వపు యుద్ధాలకు ఇప్పటి యుద్ధాలకు చాలా వ్యత్యాసం ఉంటున్నది దాని స్వరూపమే మారిపోయింది ఇలాగ ఈ లోకపరమైన యుద్ధాలే మనం చూసుకుంటూ ఉంటే ఇక క్రైస్తవుడిగా నీవు నేను చేయవలసినటువంటి యుద్ధము గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి పరిస్థితి ఉన్నది ఎందుకంటే మనకి విరోధి అయినటువంటి వాడు మనకి శత్రువైనటువంటి వాడు వాడి పన్నాగములు వాడి తంత్రములు వాడి యొక్క అడుగడుగున వాడు చేయుచున్న వాడి ప్రణాళికను మనము ధీటుగా ఎదుర్కోవాలంటే చాలా జాగ్రత్త పడవలసి ఉన్నది ఆ విషయాన్ని దినాన పౌలు భక్తుడు మనకి లేఖనంలో చాలా క్షుణ్ణంగా తెలియపరుస్తున్నాడు నేడు మనకిచ్చినటువంటి పత్రికా పాఠ్యభాగము క్రైస్తవునిగా ప్రతి క్రైస్తవునికి కూడా చాలా ప్రాముఖ్యమైనది ఎంతటి ప్రాముఖ్యమైనది అంటే ఒక డాక్టర్ గారికి స్టెథోస్కోప్ ఎంత అవసరమో స్టెథోస్కోప్ లేకుండా వైద్యము చేయడానికి ఎంత ఇబ్బంది పడతాడో అలాగే ఇప్పుడు ఇవ్వబడినటువంటి లేఖన భాగంలోని విషయాలు మనకి లేకపోతే క్రైస్తవుడు సైనికుడిగా జీవించడం చాలా కష్టం క్రైస్తవునిగా ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి మొదటిగా క్రైస్తవుడిగా జీవిస్తున్నప్పుడు ఈ లోకంలో మనం ఏ రీతిగా జీవించాలి ఎవరిని పోలి మనం జీవించాలి అని మొదటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో చాలా విషయాలు చెప్పబడిన ముఖ్యమైనటువంటి రెండు మూడు విషయాలు నేను మీకు తెలియపరుస్తాను క్రైస్తవుడిగా నీవు ఈ లోకంలో ఎలాగూ జీవించాలి అంటే ఇదే పౌలు భక్తుడు తన శిష్యుడైనటువంటి తిమోతికి ఒక ఉత్తరాన్ని రాస్తూ తన యొక్క రెండవ పత్రికలో రెండవ అధ్యాయము 3-6 గల లేఖనంలో ఈ మాటలు చెప్తూ ఉంటాడు క్రైస్తవుడు ఈ లోకంలో ఏ రీతిగా జీవించాలి అంటే ఒక సైనికుని వలె జీవించాలి అని మొదటి విషయాన్ని రెండవది
క్రైస్తవుడి లోకంలో ఎలాగూ జీవించాలి అంటే ఒక క్రీడాకారుని వలె జీవించాలి అని రెండవది. మూడవది క్రైస్తవుడి లోకంలో ఏ రీతిగా జీవించాలి అంటే ఎవరిని పోలి జీవించాలంటే ఒక వ్యాపారదారుని పోలి జీవించాలి అని. అలాగే మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ప్రకారము క్రైస్తవుడి లోకంలో ఏ రీతిగా జీవించాలి అంటే ఒక యాత్ర చేయుచున్న వాడి వలె జీవించాలి అని తెలియపరుస్తున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవుడు కూడా ఈ లోకంలో ఎలాగూ జీవించాలి అంటే ఒక మోడల్ నీ ముందు ఉంచబడింది. ఎలాగూ నువ్వు జీవించాలి అంటే ఒక సైనికుడిగా, ఒక క్రీడాకారునిగా, ఒక వ్యాపారదారునిగా, ఒక ప్రయాణం చేయుచున్నటువంటి ప్రయాణికుని వలె నువ్వు జీవించవలసి ఉన్నది. క్రైస్తవుడు అంటే ఇట్టి పోలికలో జీవించాలి. ఇది మొదటి విషయం. రెండవ విషయం ఏంటంటే క్రైస్తవుడు ఈ రీతిగా జీవించడానికి ఈ లోకం ఏ రీతిగా ఉన్నదంటే సేమ్ సైనికుడిగా జీవిస్తున్నప్పుడు ఈ లోకం ఎలా ఉంటుందంటే యుద్ధ వాతావరణంగా, యుద్ధ భూమిగానే ఉంటుంది. ఒక క్రీడాకారునిగా మనము ఉన్నప్పుడు ఈ లోకము క్రీడా మైదానం వలె, క్రీడా రంగము మైదానం వలె ఉంటుంది. ఒక వ్యవసాయదారుడిగా ఉన్నప్పుడు అలాగే ఇదంతా ఈ లోకమంతా కూడా ఒక పొలము వలె ఉంటుంది. అలాగే ప్రయాణికుడిగా ఉండగలిగితే ఈ లోకమంతా కూడా ప్రయాణం చేయుచున్నటువంటి యాత్రా మార్గము వలె ఉంటుంది. ఈ లోకమంతా కూడా నీ ఎదుట ఎలా ఉన్నదంటే ఒక యుద్ధ వాతావరణముగా, యుద్ధ భూమిగా, వ్యవసాయ భూమిగా, క్రీడా మైదానముగా, ఒక యాత్ర చేయు మార్గముగా ఉంటున్నది మన ఎదుట ఈ లోకము. కాబట్టి ఆయా సన్నివేశాల్లో, ఆయా సందర్భాల్లో మనము ఏ రీతిగా ముందుకు సాగవాలో ఆ సమయ సందర్భాలను బట్టి మనము అలవర్చుకొని సైనికుడిగానా, క్రీడాకారుడిగానా, వ్యవసాయదారుడిగానా, యాత్ర చేయువాడిగానో ఏదో విధముగా మనం అలవర్చుకొని ఈ లోక జీవిత విధానంలో ముందుకు సాగిపోవలసి ఉన్నది. ఇప్పటికి రెండు విషయాలు నేను మీకు తెలియపరిచాను. మొదటిది క్రైస్తవుడిగా ఏ విధముగా ఈ లోకంలో జీవించాలా మొదటి విషయం. రెండవది ఈ లోకము నీకు ఏ రీతిగా ఉంటున్నది అనేది నేను మీకు తెలియపరిచాను. మూడో విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. మన శత్రువు ఎవరు, అతడు ఎలాంటి వాడు, ఎంతటి బలవంతుడైనటువంటి వాడు అనే విషయాల మీద మన మనసు నిలిపి తెలుసుకోవాలి. మన శత్రువు అయినటువంటి వాడు ఎవరంటే అపవాది, నీ విరోధి అయినటువంటి సాతాను అని లేఖన భాగం మనకి లేవనెత్తి తెలియపరిచి చూపెడుతున్నది. అలాగే ఈ దినం ఇవ్వబడిన లేఖన భాగంలో కూడా పౌలు భక్తుడు ఆ విషయాన్నే తెలియపరిచాడు. కాబట్టి విరోధి అయినటువంటి వాడు మనకి సాతాను, మన యొక్క శత్రువు అపవాది. ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. అతని బలం గురించి మాట్లాడుకుంటే చాలా బలవంతుడైనటువంటి వాడు, గొప్ప బలవంతుడైనటువంటి వాడు మన యొక్క అపవాది. అతడు స్వభావం ఎలాగా, స్వభావరీత్యా ఎలాంటి వాడు అంటే అతడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు అతగాడు. కాబట్టి అతగాడు గురించి ఇట్టి వివరణ నేను మీకు తెలియపరుస్తున్నాను. అంటే అతడు ఈ లోక అధికారిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దేవుడైన యెహోవా ఏదేను వనంలో ఈ లోక అధికారము, ఏదైనా వన రూపంలో ఏలమని, పరిపాలించమని, లోపరుచుకోమని, దానిని సద్వినియోగం చేసుకోమని వారికి అధికారం ఇస్తే అపవాది యొక్క శోధనలో పడి ఆ అధికారత్వమును అవ్వాధములు ఈ అపవాది అయిన సాతానికి ఆ అధికారమును ఇచ్చాడు. అప్పటి నుండి ఈ లోకాన్ని అతగాడు లోపరుచుకున్నాడు, ఏలుచున్నాడు. అందరూ కూడా అతని చేతి క్రింద, అతని బందీలో ఉండిపోయినటువంటి వారే. ఈ దినం మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాన్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే మనం పోరాడుచున్నది ప్రధానులు అంటాడు, అధికారులు అంటాడు. అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ అధికార బృందములో కలిగిన అధికార బృందములో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ లోక అధికారి ఒక ప్రభుత్వమును, ఒక అధికారత్వమును చలాయించడానికి ఒక ప్రభుత్వమునే అతగాడు నడుపుచున్నాడనే విషయాన్ని మనం గైకోవాలి. కాబట్టి మనము పోరాడేది ఈ లోక ప్రధానులతో, అధికారులతో, అపవాది యొక్క ప్రభుత్వంతో పోరాడుచున్నామని మనము ఎరగవలసినటువంటి అవసరం ఉన్నది. ఇది మూడవ విషయం, మన విరోధి గురండి, మన శత్రువు గురండి. నాలుగవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మన బలం ఎంత, మనము బలహీనులము, నిమిత్త మాత్రులము అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఇది నాలుగవ విషయం. ఐదవ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే ఇలాంటి బలహీనులైనటువంటి మనకి బలమును ఇచ్చేది ఎవరు, ఏ రీతిగా ఆ బలమును మనం పొందుకోవాలి, బలము ఇచ్చేవారు ఎవరో తెలుసుకోవాలి.
ఆ బలమును ఆయన దగ్గర నుండి ఎలా పొందుకోవాలో కూడా మనము తెలుసుకోవాల బలము ఇచ్చేది బలవంతుడైనటువంటి దేవుడు ఒక ప్రవచనాన్ని మీ ముందు ఉంచుతున్నాను యెషయా ప్రవచించాడు యెషయా గ్రంథములో 9వ అధ్యాయం 6వ వచనంలో అందరికీ వచ్చిన కంఠత వాక్యమే ఏలయనగా మనకి శిశువు పుట్టెను మనకి కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండెను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడగు దేవుడు ఆయన బలవంతుడగు దేవుడు బలవంతుడగు దేవుడని ఎవరి గురించి ప్రవచనం చెప్పబడిందో ఆయనే మన యొక్క శత్రువు కంటే బలమైనటువంటి వాడు ఆయనే కన్య మరియ గర్భములో పుట్టినటువంటి యేసు అనబడుతున్నటువంటి రక్షకుడు క్రీస్తు అనబడుతున్నటువంటి అభిషక్తుడు ఆయనే శత్రువును ఓడించినటువంటి వాడు సమాధిని జయించినటువంటి వాడు కాబట్టి సమాధిని పాపమును సమాధిని మరణమును అపవాదిని జయించినటువంటి బలవంతుడు ఆయన కాబట్టి ఆయనను ఎవరైనా ఆశ్రయిస్తే ఆయన బలమును మనకు అనుగ్రహిస్తాడు అదే అదే విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు మనకి తెలియపరుస్తున్నాడు తదుగు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి మీరు బలవంతును కండి ఎవరు ప్రభు యేసు ప్రభు కాబట్టి యేసునందే మనము బలమును పొందుకోవాలి మొదటి విషయం రెండోది ఆయన ఇచ్చే దేవుడు ఇచ్చే సర్వాంగ కవచమును మనం ధరించుకోవాలి ఎందుకంటే అది తన యొక్క పత్రికలో కూడా రాస్తున్నాడు నన్ను బలపరచువాని ఎందే నేను సమస్తమును కూడా చేయగలనని కాబట్టి ఆ యేసుక్రీస్తు ఆయన బలపరిచాడు ఆ బలపరిచిన పిమ్మట ఎంతవరకు బలపరిచాడు అంతవరకు కూడా ఆయన కొరకు జీవించగలిగాడు ఆయన కొరకు కార్యాలు చేయగలిగాడు కాబట్టి మనము కూడా మనకి విరోధి అయినటువంటి మన శత్రువు అయినటువంటి అపవాదిని ఒకవేళ క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించవలసిన జీవితము ఒక సైనికునిగా ఒక క్రీడాకారునిగా ఒక వ్యవసాయదారునిగా ఒక యాత్రికునిగా మనము జీవించవలసి ఉన్నది అయితే ఈ దినము ఇవ్వబడిన లేఖన భాగ ప్రకారం మనం ఎలాగ చూడగ మనల్ని మనం ఎలా చూసుకోవాలంటే ఒక సైనికునిగా చూసుకోవాలి మనం ఒక సైనికుడిగా చూస్తున్నప్పుడు ఈ లోకం అనేది యుద్ధ వాతావరణంగా యుద్ధ భూమిగా కనబడుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ రీతిగా యుద్ధ వాతావరణంలో యుద్ధ భూమిలో ముందుకు సాగుతున్నప్పుడు మనకు విరోధి అయినటువంటి వాడు ఎవరు అంటే సాతాను అబద్ధమునకు జనకుడైనటువంటి వాడు కాబట్టి అబద్ధికుడు మోసగాడు కాబట్టి అపవాదిని ఎదిరించడానికి ఏ రీతిగా మనం ముందుకు సాగాలి మనం ఎంతటి వారం అంటే మనం బలహీనులము కాబట్టి ప్రభు యొక్క శక్తిని బట్టి బలం పొందుకోవాలా ప్రభు ఇచ్చే సర్వాంగ కవచమును మనము ధరించుకునే వారముగా మనం ముందుకు సాగితే మనము అపవాదిని జయించగలుగుతాం ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలుకు యుద్ధం జరుగుతుంది ఫిలిస్తీన్ల పక్షమున యుద్ధము చేయడానికి బలాఢ్యుడైనటువంటి గొల్యాతు వచ్చి రంకెలు వేస్తున్నాడు ఇస్రాయల్ పక్షమున గొల్యాతును ఢీకొని గొల్యాతుతో యుద్ధము చేసి గొల్యాతును జయించగలిగే సామర్థ్యం ఎవరికి కూడా లేదు భయముతో వణికిపోతున్నారు ఆ సమయంలో జరిగినటువంటి సంఘటన మీ అందరికీ తెలుసు ఎటువంటి యుద్ధ నైపుణ్యత లేనటువంటి వాడు ఎటువంటి శారీరక దృఢత్వము బలము లేనటువంటి వాడు కండబలము లేనటువంటి వాడు ఏదో అన్నలకు సోదరులకు భోజనం ఇచ్చి వెళ్ళుటకు ఆ యుద్ధ వాతావరణం యుద్ధ భూమినకు వచ్చాడు కానీ అక్కడ పరిస్థితి చూసేసరికి దేవుని బిడ్డగా ఉగ్రుడైపోయాడు పౌరుషం వచ్చింది కోపం వచ్చింది దేవుడు ఆ రీతిగా ప్రేరేపించి నడిపించాడు అయితే ఎటువంటి కండబలం లేదు ఎటువంటి సైనిక వస్త్రాలు సైనిక ఆభరణాలు ధరించుకోలేదు కానీ కండలు తిరిగినటువంటి బలాఢ్యుడైనటువంటి శత్రువు ఫిలిస్తుడైనటువంటి గొల్యాతును ఒక్క దెబ్బలో చంపేశాడు ఎలాగు అంటే పౌలు భక్తుడు ఈ దినాన తెలియపరిచాడు కదా ప్రభు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులు కండి అక్కడ ఈ లోకపరమైనటువంటి ఆ సైనిక ఆభరణాలు ధరించకపోవచ్చు కానీ ఇదిగో దేవుడిచ్చే సర్వాంగ కవచములు అది నాన్న పౌలు దేవుని బలము ధరించుకున్నాడు దేవుడిచ్చిన సర్వాంగ కవచములు ధరించుకొని యుద్ధ వాతావరణంలోనికి భూమిలోనికి ముందుకు సాగి శత్రువుని లోపరుచుకొని లొంగ తీసుకొని చంపేశాడు విజయము సాధించాడు సేమ్ అదే విధముగా ఈ దినాన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మనమును కూడా ఆత్మకు సంబంధించినటువంటి సర్వాంగ కవచములు మనం పెట్టుకొని దేవుడిచ్చి బలమును మనము కలిగి ముందుకు సాగవలసి ఉన్నది ఆరు సర్వాంగ కవచములుగా చెప్పబడ్డవి కొద్దిమంది అయితే ఏడుగా కూడా చివరి విషయాన్ని కూడా కలుపుతూ ఉంటారు వివిధ
విజ్ఞాపన ప్రార్థనలు అని అక్కడ రాయబడి ఉన్నది కదా, ఆ విషయాన్ని కూడా కలిపి ఏడుగా కూడా మనము ధ్యానం చేయవచ్చు. ఈ ఆరు లేదా ఏడు సర్వాంగ కవచములను కూడా జాగ్రత్తగా పరిశీలన చేస్తే వీటన్నిటికీ కూడా కేంద్ర బిందువుగా యేసుక్రీస్తు ప్రభువారు లేకపోతే దేవుని వాక్యమే ఆధారంగా కనబడుచున్నది, దేవుని వాక్యమే కనబడుచున్నది. చూడండి, సర్వాంగ కవచములలో మొదటిదైనటువంటిది సత్యమును దట్టి, సత్యము దేవుని వాక్యము సత్యమైనది, ధర్మశాస్త్రము సత్యమైనది. యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్త 14:6 అందుకు యేసు నేనే మార్గమును సత్యమును అంటున్నాడు. అంటే ఈ సర్వాంగ కవచములన్నిటికీ కూడా కేంద్రము ఆధారము వాక్యము యేసుక్రీస్తు ప్రభువారే. నేను మీకు తెలియపరుస్తున్నాను, దట్టి అంటే నడుమునకు కట్టుకునేది. ఎప్పుడైతే నడుమునకు ఈ దట్టి ఈ బెల్ట్ కట్టుకుంటామో వెంటనే ఒక పటుత్వము వస్తూ ఉంటుంది అనమాట. అంటే మన జీవితానికి సైనికునిగా ఈ యుద్ధ వాతావరణం అనే ఈ లోకంలో ముందుకు సాగుతున్నప్పుడు సత్యము ఎంతవరకు మనం కలిగి ఉంటామో ఆ సత్యమే మనకి పటిష్ఠులుగా బలవంతులుగా చేస్తూ ఉంటుంది, నీ జీవితానికి ఒక చక్కని ఆ నిబ్రత్వాన్ని ఇవ్వగలదని ఇక్కడ తెలియపరుస్తున్నాడు పౌలు భక్తుడు. ఇది మొదటి విషయం, సత్యం అనే దట్టి నడుమునకు కట్టుకొని. రెండవది నీతి అనే మైమరువు. సైనికుడు ధరించుకునే మరి యొక్క ఆభరణం ఏమిటంటే ఇది ఛాతీ ప్రాంతంలో, ఈ ఛాతీ ప్రాంతంలో ఎటువంటి బాణములు ఎటువంటి ఖడ్గములు తగలకుండా ఈ దేహమునకు ఈ ఛాతీ ప్రాంతంలో మొత్తం అంతా కూడా ఛాతీకి అమర్చి ఉంటుంది. నీకైతే నీ మైమరువు ఎలా ఉండాలంటే నీతిని అలంకరించిన ఒక చక్కని ఛాతీకి అలంకరించుకునే ఒక మైమరువు వలె ఉండాలని నీతి. ఎప్పుడైతే మైమరువు ఛాతీ మీద ఉంటాదో రొమ్ము విరుచుకొని ఛాతీ ఇలా చాచుకొని ముందుకు సాగుతూ ఉంటాడు యుద్ధంలో. నిజమే, ప్రతి క్రైస్తవుడు కూడా నీతి అనేది అదే రీతిగా ధరించుకుని ఉంటే నీతి కలిగిన జీవిత విధానముతో ముందుకు సాగిపోవచ్చు యుద్ధ వాతావరణం అనే ఈ లోకంలో. ఇది రెండవ విషయముగా నేను మీకు తెలియపరుస్తున్నా. సర్వాంగ కవచంలో మూడవది సమాధాన సువార్త వలన సిద్ధ మనసు అనే జోడు, అది మనం తొడుక్కోవాలి, నిలవబడాలి. అంటే దీని యొక్క అర్థం ఏంటంటే మనము ఎక్కడికి వెళ్ళినా క్రైస్తవుడు నిలవబడినా సమాధానముతో, అలాగే నడిచినా ఎక్కడికి వెళ్ళినా సరే సమాధాన సంబంధులే ఉండాలి, కానీ ఎక్కడ విరోధత్వం అనేది ఉండకూడదు. కాబట్టి అటువంటి సమాధాన సంబంధాలతో ముందుకు సాగాల క్రైస్తవుడు ఈ లోకంలో అని చెప్పి తెలియపరుస్తున్నాడు. ఇది సర్వాంగ కవచంలో మూడవది. నాలుగవ సర్వాంగ కవచము గురించి నేను మీకు తెలియపరుస్తున్నాను, విశ్వాసము అనే డాలు. విశ్వాసము అనే డాలు, ఇది అపవాది నుంచి వచ్చే ఎటువంటి మరి ఆయుధములైనా సరే బాణములైనా సరే అడ్డుకోగలిగే శక్తి సామర్థ్యాలు ఈ విశ్వాసానికి ఉంటుంది. కాబట్టి ఈ విశ్వాసం అనేది ఎక్కడి నుండి వస్తుంది? రోమాపత్రిక 10:7 కాగా వినుట వలన విశ్వాసము, వినుట క్రీస్తు యేసుని గురించినటువంటి మాట వలన కలుగుతుంది. కాబట్టి మరలా విశ్వాసానికి ఆధారము లేకపోతే కేంద్రము వాక్యమే. ఈ విశ్వాసం వలనే కదా మార్టిన్ లూథర్ గారు చెప్పారు, ఒక అన్యుడు విశ్వాస మూలముగా నీతిమంతుడుగా తీర్చబడతాడని. నీతి అనే మైవరు విశ్వాసం నుండి వస్తుంది. కాబట్టి వీటన్నిటికీ కూడా ఆధారము వాక్యమే, క్రీస్తే అని నేను మీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి విశ్వాస ఈ లోకంలో ముందుకు సాగుతున్నప్పుడు లోక శరీరాశ మరి జీవపు డంబము అనబడుతున్నటువంటి ఇవన్నీ కూడా మన మీదకి అపవాది ప్రయోగిస్తున్నప్పుడు వాటన్నిటినీ కూడా తిప్పగొట్టగలిగేటట్లుగా ఎదుర్కోవడానికి కావలసినటువంటి విశ్వాసం అనే డాలు అనేది మనకి ఉండాలి. ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. సమాధానం అనబడుతున్నది, నీతి అనబడుతున్నది, సత్యం అనబడుతున్న, విశ్వాసం అనబడుతున్నటువంటి విషయాలతో మనం అలంకరించబడుతున్నామో ఇవన్నీ కలిగి ఉండినప్పుడు దేవుడిచ్చినటువంటి రక్షణ మన శిరస్సు పైన ఉంటే చాలా అందముగా ఉంటుంది. కాబట్టి సంఘమునకు క్రీస్తే శిరస్సు అన్నలాగున ప్రతి క్రైస్తవుడు సైనికుడిగా ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు ఇచ్చినటువంటి రక్షణ మన శిరస్సు పైన అలంకరింపజేసుకోవాలా. రక్షణ అనే శిరస్త్రాణం కలిగి ముందుకు సాగిపోతూ ఉండాలా. ఇది ఒక సింబాలిక్, సైనికుడికి ఏ పక్షమున ఉన్నవాడో ఆ తెలియపరిచే చిహ్నానికి గుర్తు అన్నమాట శిరస్సు పైన ఈ యొక్క కిరీటము వంటిది శిరస్త్రాణము. కాబట్టి ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దాన్ని కూడా మనం అలంకరించుకుని యుద్ధ వాతావరణం క్రైస్తవుడు సైనిక వలె ముందుకు సాగిపోవాలి. అలాగే సర్వాంగ కవచంలో ఆరవది వాక్యం అనే ఆత్మ ఖడ్గము, రెండంచుల వాడి కలిగినటువంటి ఖడ్గము. ఒకవైపు
శత్రువు కి రెండవ వైపు మనల్ని మనము సరి చేసుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగదాయకంగా ఉంటుంది కాబట్టి అనుదినము కూడా వాక్యానుసారమైనటువంటి జీవిత విధానంలో ముందుకు సాగాలి యుద్ధ వాతావరణం అనే ఈ లోకములో ఒక క్రైస్తవుడు సైనికుడిగా ఈ విషయాలన్నీ కలిగి ముందుకు సాగుతున్నప్పుడు ప్రతి విషయమును బట్టి ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనలతో మనము ముందుకు సాగాల ప్రార్థన అనేది ఒక వైర్లెస్ సెట్ లాంటిది అంటే యుద్ధ వాతావరణంలో ప్రస్తుతము టెక్నాలజీ పరంగా వాడుతున్నటువంటి ఈ వైర్లెస్ సెట్ అధికారి ఏ రీతిగా చెప్తా ఉంటే సైనికుడు ఆ రీతిగా కదలవలసి ఉన్నది అదే రీతిగా ప్రార్థన అనేది ఒక వైర్లెస్ సెట్ వలే మన ప్రభు ఏ రీతిగా మనల్ని నడిపిస్తా ఉంటే దేవుని చిత్త ప్రకారము నడుచుకోవడానికి ప్రార్థన అనేది ఒక చక్కని సాధనముగా ఆయుధముగా ఉంటుంది కాబట్టి ఈ ప్రార్థన అనే దాన్ని కూడా కలుపుకుంటే దేవుడిచ్చే సర్వాంగ కవచములు ఆరుగా లేదా ఏడుగా ఉంటున్న వీటన్నిటినీ కూడా కలిగి మనం ముందుకు సాగుతున్నప్పుడు యాకోబు చెప్తా ఉంటాడు ఈ విధంగా ఇవన్నీ కలిగి ఉంటే మనం ప్రభువుకు లోబడిన వారిగా దేవుని బిడ్డలుగా దేవుని సైనికులుగా క్రీస్తు సైనికులుగా లోకంలో ముందుకు సాగుతున్నట్టే దీనికి చక్కని వాక్యాన్ని యాకోబు భక్తులు తెలియపరుస్తూ ఉంటాడు యాకోబు పత్రిక 4:7 దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవను కాబట్టి ఈ రీతిగా ఎవరైతే ఈ లోకంలో ఇవన్నీ కూడా దేవుని యొక్క బలమును కలిగి అలాగే దేవుడిచ్చే సర్వాంగ కవచములు ధరించుకొని దేవునికి లోబడిన వారు అపవాదిని ఎదిరించగలరు అపవాది వాని యొద్ద నుండి పారిపోతాడు కాబట్టి ఆ విధముగా మీరు అపవాదిని ఎదిరించే వారిగా ఉండాలి క్రైస్తవుడు పోరాటం ఒక చక్కని పోరాటము పోరాడిన వాడిగా పౌలు భక్తుడు అది అంటాడు నేను మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడముట్టించుతుని అది క్రీడా అపరమైనటువంటి ఆ భావనతో మాట్లాడాడు పౌలు అయితే సైనిక పరమైనటువంటి భావనలో కూడా అదే వాడబడుతున్నది నేను మంచి పోరాటము ఈ యుద్ధంలో పోరాడితిని అపవాది అయినటువంటి సాతాను విరోధి శత్రువును ఓడించితిని జయించితిని అని చెప్పి ఆ దినమందు ఆపద్దినమందు మనము ఆయన ఎదుర్కొన్నప్పుడు ఆయన దినమందు చక్కని సాక్షిగా ఆయన బిడ్డగా ఆయన సైనికునిగా ముందుకు సాగాల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా పాత నిబంధనలో దేవుని ప్రజలైనటువంటి వారు అన్య దేశముల యొక్క ఆధిపత్యమును అధికారత్వమును గూర్చి ఎజ్రా నెహేమియాలు పోరాడారు ప్రజలను చైతన్యపరిచి చక్కని సంస్కరణలో ముందుకు నడిపించారు అలాగే నూతన నిబంధనలో కూడా అన్నా కైపులు అనబడుతున్నటువంటి ప్రధాన యాజకుల యొక్క దౌర్జన్యము బలత్కారమును యేసుప్రభు వారు పరిశీలించి యేసుప్రభు వారు కూడా ప్రజలను చైతన్యపరిచి పోరాడాడు అలాగే అదే కోణంలో క్రీస్తు శకము 16వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు కూడా పోపు గారి యొక్క బలత్కార్యాలను బట్టి అలాగే వారి యొక్క దౌర్జన్యాలను బట్టి వీటన్నిటిని కూడా ప్రశ్నిస్తూ రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు కూడా పోరాడాడు అదే రీతిగా ఈ దిన లేఖన భాగాలను ఆధారంగా చేసుకొని పౌలు భక్తుడు కూడా అంటున్నాడు క్రైస్తవులు కూడా పోరాడవలసి ఉన్నది ప్రతి క్రైస్తవుడు కూడా ఒక సైనికుడిగా ఒక్కసారి ఆలోచన చేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా రానున్న దినములలో పోరాడుతూ అపవాదిని వాని తంత్రములను ఎదిరించుచు వాటి మీద విజయం సాధిస్తూ ముందుకు సాగాల ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ దిన లేఖన భాగాల ప్రకారం ఈ రీతిగా పోరాట ప్రతిమ కలిగిన వారిగా ముందుకు సాగండి ప్రతి దానిలో కూడా విజయం సంభవిస్తుంది మీకు ప్రతి పోరాటంలో కూడా ఈ రీతిగా ప్రభువును ధరించుకొని బలము కలిగి ప్రభు యొక్క సర్వాంగ కవచములు మనం ధరించుకుని ముందుకు సాగితే ప్రతి విషయంలో కూడా మనకు విజయమే కాబట్టి నీ యొక్క వ్యక్తిగత విషయాలలో కూడా పోరాడుచున్నవేమో ఉద్యోగ విషయంలో నిరుద్యోగగా ఉంటూ ఉద్యోగ విషయంలో పోరాడుచున్నవేమో వివాహము కొరకు పోరాడుచున్నవేమో ఆర్థికంగా అప్పులు తీర్చడానికి పోరాడుచున్నవేమో ఆరోగ్య విషయంలో పోరాడుచున్నవేమో గర్భఫల విషయంలో పోరాడుచున్నవేమో లేదా ఇతరత్ర ఏ విషయంలోనైనా సరే ప్రయత్నములు అనగా పోరాడుచున్నవేమో ఇదిగో దేవుని యందు బలము కలిగి దేవుడిచ్చే సర్వంగ కవచములు ధరించుకొని ఆయా విషయాలలో నీకు సంబంధించిన విషయాల్లో పోరాడు గొప్ప విజయం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు ఈ దిన సువార్త పాఠంలో అదే జరిగింది కదా ప్రధాని యొక్క కుమారుడు మరణముతో పోరాడుచున్నాడు అయితే తండ్రిగా ప్రధాని వచ్చాడు యేసు దగ్గరికి యేసు ఎక్కడ ఉన్నాడంటే
గలిలయలో మొదటి శుచిక్రియ చేసాడు నీళ్ళను ద్రాక్ష రసముగా చేసాడు కానా విందులో అదే ప్రాంతానికి మరలా వచ్చాడు యేసు ప్రభువారు యేసు సమీపమునకు వచ్చాడు అని చెప్పి ప్రధాని అనబడుతున్నటువంటి వాడు తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడు రోగగ్రస్తుడై ఉన్నాడు చావ సిద్ధమై ఉన్నాడు కాబట్టి వేరే గత్యంతరము లేక ఇదిగో బలవంతుడైనటువంటి మరణాన్ని జయించగలిగే యేసు దగ్గరికి వచ్చాడు తన బలమేమీ సరిపడదని ఎరిగాడు అతడు బలహీనుడని గుర్తెరిగాడు బలవంతుడైనటువంటి యేసు నద్దకు వచ్చాడు ఆశ్రయించాడు విశ్వాసముతో అడిగాడు వెంటనే యేసు ప్రభు అంటున్నాడు నీవు ఇంటికి వెళ్ళవయ్యా నీ కుమారుడు స్వస్థపడ్డాడని చెప్పాడు వెంటనే ఆ మాటను నమ్మి తిరిగి ప్రధాని వెలుచుండగా దాసులు ఇంటి దగ్గర నుండి వచ్చాయి అని కుమారుడు బ్రతికాడు చక్కని ఆరోగ్యంతో ఉన్నాడనే వార్త విన్నాడు వెంటనే ఏ సమయానికి ఏ గంటకు వాడు బాగుపడి ఉన్నాడంటే నిన్నటి 1 గంటకు వాడు జ్వరము నుండి విడుదల పొంది స్వస్థపడి ఉన్నాడయ్యా అంటే కరెక్ట్గా యేసు ప్రభువారు అదే సమయానికి ఈ మాట చెప్పాడు వెంటనే యేసు మాట ఎంత బలమైనదో బలవంతుడైనటువంటి దేవుడో గుర్తెరిగి వెంటనే ఆయనను నమ్మి ఆయనను విశ్వసించి ఘనపరిచి మహింపరిచారు ఎప్పుడైతే యేసును ఆశ్రయించాడో ఆ కుమారుడు మరణంతో పోరాడుచున్నాడు పోరాడేవాడు ఎవడైనా సరే క్రీస్తు బలము కలిగి ఉన్నట్లయితే క్రీస్తు సర్వాంగ కవచములు ధరించుకుంటే ఆ పోరాటంలో విజయము అది ఏ విషయమైనా సరే విజయము అనేది నీకు వరిస్తుంది ఆ యొక్క ప్రధాని కుమారుడికి కూడా మరి తండ్రిగా ప్రధాని కలిగి ఉన్న విశ్వాసము సర్వాంగ కవచంలో కొన్ని విషయాలను బట్టి అలాగే యేసును ఆశ్రయించిన విధానం యేసును ధరించుకున్నాడు కాబట్టి దేవుని యొక్క మహాబలమును కలిగి ఉన్నాడు దేవుడు యొక్క సర్వాంగ కవచముల చేత మరణమును జయించి పోరాడి జయించి చక్కగా సజీవుడిగా ఉన్నాడు దేవునికి మహిమ కలిగింది ఆ ప్రాంతంలో కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నీవు నేను కూడా రాబోతున్న కాలంలో క్రైస్తవుడనగా ఒక సైనికునిగా జ్ఞాపకం చేసుకుంటూ పోరాడుచు అపవాదితో అపవాది కలుగు చేసే అనేక విధములైన తంత్రములతో పోరాడుచు ముందుకు సాగుచు విజయము సాధించి ఆ దినమందు దేవునికి లోబడిన వారిగా అపవాదిని ఎదిరించిన వారిగా వాడు మన యొద్ద నుండి పారిపోయిన ఆ సందర్భానికి జ్ఞాపకం చేసేవారిగా మనం ఉంటే జయించు వారి కొరకు ఆ నూతన యెరూషలేము పట్టణంలో దేవాలయంలో ముఖ్య స్తంభముగా మనకి అవకాశము ఉంటుంది అట్టి ఆశీర్వాదము నీకు నీ కుటుంబానికి సంఘానికి పరిశుద్ధాత్మ దేవుడే కలగజేయాలని కోరుకుంటూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తున్నాను ఆమేన్ ప్రార్థన చేసుకుందాం కృప కలిగినటువంటి దేవ దయగలిగిన తండ్రి త్రిత్వకాలపు 21వ పరిశుద్ధ ఆరాధన ద్వారా వాక్యమును ధ్యానించే మరి యొక్క అవకాశం ఇచ్చారు వందనాలు ఇంతవరకు కూడా ఇదిగో మనైనా ఇవ్వబడిన లేఖన భాగాలను ఆధారంగా ధ్యానించినటువంటి ఈ ధ్యానంలో చక్కని విషయాలు హృదయాల్లో బదిలిపరుచుకొని అయా నీ యందు బలము కలిగి నీవిచ్చే సర్వాంగ కవచములు ధరించుకొని ఏ విషయమైనా సరే ఇదిగో మరైనా మేము పోరాడి జయమును సాధించి జయవీరులుగా నీ దినమందు నేను ఎదుర్కొనే జాబితాలో మమ్మల్ని ముందుకు నడిపించండి మరి ఒకసారి నీ వచ్చే పర్యంతం వరకు నీ చక్కని బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు కలిగి నీ బిడలుగా సైనికులుగా ముందుకు సాగే భాగ్యం మాకు దయచేయమని ప్రతి ఒక్క విశ్వాసి హృదయ వాంఛ కూడా తీర్చి సంతృప్తి సమాధానము సంతోషం అనేది నీ బిడలకు కలుగు చేయమని యేసు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధ పచ్చబడిన గాక నీ రాజ్యం వచ్చిన గాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరును గాక మాడిన ఆహారం మాకు నేను దయచేయము మరి ప్రాధము చేసిన వారిని క్షమించిన ప్రకారం ఆ ప్రాధము క్షమించము శోధనలోనికి ఏకాదృష్టిని తప్పించము రాజ్యము శక్తియు మహిమయు నిరంతరము నీవి అయి ఉన్నవి ఆమేన్ మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సకల ఆశీర్వాదాలు దీవెనలు మీకును మీ కుటుంబాలకు సదాకాలము తోడుగా ఉండునుగాక ఆమేన్ వందనాలండి.